ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు 1,000 డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 రూపాయ సాల్ కి ఆపే బ్యాంక్ అకౌంట్ మే జాతే 30,000 రూపాయలు నెలసరి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన ఎంత స్పష్టంగా చెప్పాడు. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి. రెండవది ఏమంటున్నాడు, మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పేది తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2,500 ఇస్తలేము ఇది తప్పు నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలనా పోతా. ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2,500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా? లేదు, ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను బురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న. ఈ రోజు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు ఎన్నికల ప్రచార సభల్లో. మీరు, మీ తల్లి, మీ చెల్లి, మీరందరు కూడా ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఇలా 100 రోజులైపోయి 150 రోజులైనా 6 గ్యారంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా 100 రోజుల గ్యారంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్ని అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. ఈరోజు రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. మేము ప్రతిరోజు గత 2-3 నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు. కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటి పోయి ఆయన దొంగలకు సర్దిగట్టున్నారు, అబద్దాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదు అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో 100,000 రూపాయలు వేస్తామంటున్నారు. ఇది ఎట్లుందంటే కూట్ల రాయిది అని అంటే ఏట్ల రాయి తీసిందండి. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మహిళల అకౌంట్లలో ఇస్తామన్న 2,500 ఇయ్యక, పైగా అబద్దాలాడి వేసినమని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పారు ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు, బాధ్యత నాది అని చెప్పినారు. ఇవాళ అమలు జరగలేదు కదా. మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్లీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజలు ఓటు అడుగుతా ఉన్నారు.